అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ రావడానికి కారణం ఏంటంటే లక్ష్మీ పార్వతిని ఒక పనికి మాలా ఉంది. గత 5 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నా, ఇప్పుడు చేస్తున్నా, మళ్ళీ ఫోన్ వస్తే మాట్లాడదామని. ఏం లేదు, లక్ష్మీ పార్వతి పదే పదే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని పదే పదే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. రామారావు గారి పేరు చెప్పుకుని రాజకీయంగా వాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తూ ఉన్నా, ఇది ఫోన్ చేయటం 15వసారి. ఫోన్ ఎత్తట్లా, ఫోన్ ఎత్తితే నేను గట్టిగా అడుగుదా అనుకుని దిశడైపోయా. ఫోన్ ఎత్తట్లామా, కావాలంటే మీరు చూడండి. లక్ష్మీ పార్వతి సుమారు నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 సార్లు ఫోన్ చేసేది, కాల్ ఇస్తండి. ఫోన్ ఎత్తట్లా, పత్తాకల రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ రామారావు గారిని పొగిడే మహిళ పనికి మాలిన ముండ ఇది. ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరు మారుస్తుంటే ఎక్కడ తొంగున్నావు లక్ష్మీ పార్వతి? ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఈరోజున ఈ లక్ష్మీ పార్వతి మేము చెప్పా, నీకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే నీ తెలుగు అకాడమీ చైర్మన్కి రాజీనామా చేయమని మనం చెప్పాను, స్పందించావా? నేను చివరిగా ఆ ఫోన్ ఎత్తట్లే అని చెప్పి ఆ వాట్సాప్లో పెట్టిన వీడియో, నేను తిట్టిన వీడియోని తమరి వాట్సాప్ని నేను సెండ్ చేశాను. చూడండి, తమరి వాట్సాప్కి నేను సెండ్ చేసిన వీడియో ఇది, చూసింది రిప్లై ఇవ్వాల. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నేను ఆ కథలో చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారికి అభిమానం తెరలేదు, అంట్లు ఆడడానికి వెళ్ళింది అన్నటికి. ఏంటండి అంట్లు ఆడడానికి వెళ్ళింది? ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఈ అంట్లు ఆడడం మీద ఈ పనికిమ లక్ష్మీ పార్వతి ఈ రోజున కనపడకుండా వెళ్ళిపోయింది. చూడండి, ఫోటోలో కనపడుతుంది ఎవరు? దొంగ లక్ష్మీ పార్వతి. ఎవరు దొంగ లక్ష్మీ పార్వతి? ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని పైకి వచ్చే లక్ష్మీ పార్వతి కనపడ వెళ్ళిపోయింది. నాడికి వెళ్ళిపోయింది కనపట్టలా. నేను ఒకటే సందర్భం తెలియపరుస్తా ఉన్నా, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోటువంటి ప్రజలందరికీ ఈ పనికిమ్మ లక్ష్మీ పార్వతి మీకు తెలిసినట్లయితే నా నంబర్ 9985955305 ఈ నంబర్కి ఫోన్ చేసి లక్ష్మీ పార్వతి పలానా చాటు ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆడకొచ్చి నేను ఏమమ్మా ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీగా మారుస్తుంటే నీకెందుకు కనీసం ఇంతిక్కినా లేదు, పదే పదే మా రామారావు గారి పేరు చెప్పుకొని వాడుకున్నావు కదా, ఓ పక్కన మా తాతను మోసం చేశావు కదా వీరగన్న సుబ్బారావు గారు అని చెప్పి నేను వీరగన్న కుటుంబ సభ్యులుగా నేను మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వు ఎక్కడ తొంగున్నావు, నువ్వు ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ వెళ్ళావు అని అడుగుతానని డిసైడ్ అయిపోయాను. దాదాపు మా తాత దగ్గర నువ్వు హార్మో మోగిచ్చి నువ్వు డబ్బులు కొట్టి వెళ్ళిపోయావు, రామారావు గారి అభిమానంతో వెళ్ళిపోయావు అన్నావే. రామారావు గారు నా దేవుడు, రామారావు గారు నాకు కావలసిన వ్యక్తి అంటే ఒక ఆంధ్ర ఆరాధ్య దైవం, ఒక శ్రీకృష్ణుడైనా రాముడైనా ఎవరైనా సరే ఏ స్వామి అయినా ఎలా ఉంటుంది తెలియని పరిస్థితుల్లో ఒక ఎన్టీ రామారావు గారు వాళ్ళ వేషధారణ చేసి వాళ్ళందరికీ దేవుడు అంటే ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలియపరుస్తుంది. రామారావు గారిని పేరు తొలగిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. నీకెందుకు నోరు ఏం పేకిందని, నోరు ఏం చేసిందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా లక్ష్మీ పార్వతి, నీకే అడుగుతా ఉన్నా. ఇప్పటికే స్పందించు తల్లి, ఎవరికి ఎక్కువ నువ్వు అదే ఇంకొకసారి కానీ. మీ ఇప్పుడు తాడేపల్లిలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉంది ఈ పనికిమాల లక్ష్మీ పార్వతి. ప్రెస్ మీట్ పెట్టి పురాణం గురించి చెప్తా ఏంటమ్మ లక్ష్మీ పార్వతి, పురాణం ఎవరికి కావాలా? ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటి? అన్న రామారావు గారి పేరు తొలగిస్తుంటే యూనివర్సిటీకి అది మాట్లాడకుండా నీ పెళ్లి చేసుకున్నాను, నా దగ్గర ఆ రికార్డులు ఉన్నాయి, నా దగ్గర ఈ రికార్డులు ఉన్నాయి, తిరుపతి పెళ్లి చేసుకున్నాను అని దొంగ
ఇంకా పత్రికలు చూపించి నువ్వు పెళ్లి చేసుకున్నది మాత్రాన అది నిజం కాదు, నువ్వు ఎప్పటికీ ఏనాటికైనా నువ్వు వాళ్ళింట్లో అంట్లు కడటానికి వెళ్ళినటువంటి మహిళవే నువ్వు. ఏ నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఇచ్చేయట్లేదు? లక్ష్మీ పార్వతి నిన్నే అడుగుతా ఉన్నా, ఎందుకు ఫోన్ ఇచ్చేయట్లేదు నువ్వు? నీవు ఎన్టీ రామారావు గారు మేము ప్రేమ అంటున్నావు కదా, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నాకు ముఖ్యమంత్రి పదవి చేయటం నాకు ఇష్టం లేదు అని నువ్వు ప్రెస్ మీట్లో పెద్ద గొప్పలు చెబుతున్నావు కదా, పెద్ద పండితురా లాగా. నీకు ముఖ్యమంత్రి పదవి నీకు ఇష్టం లేకపోతే నువ్వు అప్పుడు సపరేట్గా ఎందుకు పార్టీ పెట్టావు? నువ్వు సపరేట్గా ఎందుకు నువ్వు నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నావు? నువ్వు ఎందుకు నువ్వు పక్క పార్టీకి వెళ్ళావు? నీ పదవులు అవసరం లేదు కదా, నీకు పదవులు అవసరం లేనప్పుడు పక్క పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఏముందని లక్ష్మీపాత్ర సూటిగా అడుగుతా ఉన్నా. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నీచుడు, చంద్రబాబు నాయుడు గారు పనికి మనని నువ్వు మాట్లాడుతున్నావే, నీ ఏం చూసావని మా నాయకుడిని చెప్తున్నావు? నీకు తిట్టే హక్కు ఉందా? నువ్వు ఎవడవి, నువ్వు ఎవరు అంటున్నా? చంద్రబాబు నాయుడు గారికి నిజమే అల్లుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అంట్లు కావడానికి వెళ్ళి మొగుడుగా అని చెప్పుకునేది నువ్వు దొంగ పనికి మాల లక్ష్మీ పార్వతి. నువ్వు రామారావు గారి పేరు చెప్పే నైతిక హక్కు నీకు లేదు లేదని ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతిని తెలియపరుస్తా ఉన్నా. నువ్వు పదే పదే మా నాయకుడు తింటేనే ఒప్పుకోను, ఏ నీకు ఏ హక్కు ఉంది? చంద్రబాబు నాయుడు ఎందుకు తిరుగుతున్నావు? బాలకృష్ణకి ఎందుకు తిరుగుతున్నావు? మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎందుకు తిరుగుతున్నావు? తిట్టాల్సిన అవసరం ఏముంది? ఏ హక్కు ఉంది నీకు? మిస్టర్ లక్ష్మీ పార్వతి నువ్వే చెప్పాలి. నేను 13-14 సార్లు నేను ఫోన్ చేస్తే లక్ష్మీ పార్వతి నువ్వు స్పందించాలని నేను ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఇచ్చేయట్లేదు. ఈరోజున నీ ఫోన్ చేసి మాట్లాడే దమ్ము నైతి నీ దగ్గర లేదా? అదేవిధంగా తాడేపల్లి నీ తాడేపల్లిలో వెళ్ళి ఆడగా నువ్వు ప్రెస్ మీట్ పెడతావే, పనికి మాలు ఎదురు పెట్టమని చెప్పి చెప్పగలను పెడతావే, నువ్వు నీ ఫోన్ చేస్తుంటే ఎందుకు నువ్వు ఇచ్చేయట్లేదు? నేను డిమాండ్ చేస్తున్నావు అన్న ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నీకు తాడేపల్లి పోయి ప్రెస్ మీట్ పెట్టడానికి మాట్లాడడానికి నీకు నోరొచ్చింది కానీ మేము ఫోన్ చేస్తే ఎందుకు చెప్పలేదు? ఎప్పటికైనా నువ్వు ఎన్టీ రామారావు గారి ద్రోహిగా చేసిన నువ్వేనమ్మా. ఎప్పుడైతే నీ యొక్క మార్గాన్ని రామారావు గారికి వెళ్ళావో రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రామారావు గారి పేరు పోయింది. ఇంకా నువ్వు ఒక శారిస్టు మహిళ, ముఖ్యమంత్రి పదవి కోసం వెళ్ళినటువంటి మహిళ నువ్వు. ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్కి వచ్చి నాకు అలాంటి ఏం లేదు, నేను మామూలుగా వెళ్ళాను, నేను ఏ రోజు పదవి కోరుకోలేదు అని చెప్పి నీతో చెప్తే చెవులకు పూలు పెట్టుకోలేదు. అంత తెలివి కలవాళ్ళు, నీ యొక్క బతికేమిటో నీ విషయం ఏంటో అంత తెలుసు. నువ్వు నీ ఊరు వచ్చేసరికి కొన్నుల దగ్గర పచ్చడి తరిపారు, తర్వాత నర్సరాపేటలో శాస్త్రీయ టీచర్ చేసావు, తర్వాత మా యొక్క వేరే సుబ్బారావు గారు మా ముక్కాతైనటువంటి సుబ్బారావు గారిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు దొంగ ఇక్కడ పెళ్లి చేసుకొని నువ్వు నేను అది ఇది అని చెప్పుకుంటా రామారావు దగ్గరికి వెళ్ళి పాకిరి పని చేయడానికి వెళ్ళినటువంటి మహిళ. ఇప్పటికీ ఎప్పటికీ ఏనాడుకైనా నువ్వు రామారావు గారి మహిళ కాదు. నీకు మొన్న అయిపోయింది, నేను మొన్న చెప్పా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, రామారావు గారికి అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆరోగ్యం రాజీనామా చేసేదానికి ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడి సిగ్గుందా? ఒక సిగ్గు లేని మహిళ నువ్వు లక్ష్మీ పార్వతి, నీ సిగ్గుందని సందర్భంగా అడుగుతావు అన్న. రామారావు పేరు దొరికిస్తుంటే ఈ ప్రభుత్వాన్ని నువ్వు అడిగేప్పుడు నీకు లేదా? తెలుగు అకాడమీ చైర్మన్ పదవికి రాజీనామా చేసే దమ్ము నీకు లేదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము నీకు లేదా? ప్రభుత్వం అడిగే దమ్ము నీకు లేదా? వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నావు మళ్ళీ వచ్చి ఏ హక్కుతో ప్రెస్ మీట్ పెడుతున్నావు? తాటేపల్లిలో చంద్రబాబు తిట్టా ప్రెస్ మీట్ పెడుతున్నావా? 4 రోజుల నుంచి అంట ఏవే రాధాకృష్ణ గారు తన పత్రికల్లో తన టీవీ ప్రసారాల్లో ఇష్టం వచ్చినట్లు వేస్తున్నారు. నువ్వు చేసిన తప్పు కాబట్టి చెప్తున్నారా వాళ్ళు? నువ్వు దొంగ మహిళవి, దొంగ పెళ్లి చేసుకున్నావు, దొంగ మహిళ కాబట్టి, దొంగ పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలని అక్కడ తెరమే వేసి చూపిస్తున్నారు ప్రజలందరికీ, అందరు తెలియపరుస్తున్నారు. ఎప్పటికైనా నమ్మండి, ఈ మహిళ దొంగ మహిళ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి పదవి కోసం ఆమె అక్కడ చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈనాడు రామారావు గారి పేరు దొరికిస్తుంటే, అన్నకెండ దొరికిస్తుంటే ఈ యొక్క మహిళ ఎక్కడ నిద్రపోతుంది? కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం తాడేపల్లికి వచ్చి మాట్లాడుతుందని నీ గురించి ఏం కావాలి? ఏం మీ గురించి చెప్పకూడదా? నీ గురించి వేయకూడదా? ఎవరు ఇచ్చారు నీకు? ఎవరు చెప్పారమ్మా నీకు? మేము ఏదేం చేస్తాం లక్ష్మీ భారతి, నీకు రామారావు గారి మీ కుటుంబం కానీ, రామారావు గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ మాట్లాడే నైతిక నీకు లేదు, ఎప్పటికి రాదు,
మన్నె మా లోకేష్ గారు చెప్పారు నువ్వు హార్మోన్ ఉపయోగించుకునే ఒక బుద్ధి లేని మహిళ నువ్వు, నీకు రామారావు గారి గురించి ఫ్యామిలీ మరియు చంద్రబాబు నాయుడు గురించి ఫ్యామిలీ తిట్టాకు నీకు లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తాను.